న్యూస్ రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ఆయన శిష్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ గా ఉన్నారు అందులో కృష్ణవంశీ మాత్రం క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయ్యాడు అయితే కృష్ణవంశీ సినిమాలో ఎక్కువగా ప్రకాష్ రాజ్ గారిని రిపీట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది అప్పట్లో ఇద్దరూ కూడా రోజు నైట్ హైదరాబాద్ అంతా కార్ లో తిరుగుతూ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళంట దాంతో కృష్ణవంశీ రాసే కొన్ని క్యారెక్టర్స్ కి కూడా ప్రకాష్ రాజ్ అయితేనే న్యాయం చేయగలరని అనుకుని ఆయనతోనే ఆ క్యారెక్టర్స్ చేయించేవారట ఒక్కోసారి ఇద్దరు షూటింగ్ స్పాట్ లో గొడవ కూడా పడేవారట ఒక సీన్ బాగా తీయడానికి కృష్ణవంశీ అనుక్షణం చాలా తాప య అంతపురం సినిమా చేసే సమయంలో ప్రకాష్ రాజ్ చేసే క్యారెక్టర్ లో ఒక సీన్ కోసం ప్రకాష్ రాజ్ దాదాపు ఇరవై వరకు చేసినా కూడా కృష్ణవంశీ గారికి నచ్చలేదట దాంతో ప్రకాష్ రాజ్ గారికి కోపం వచ్చి అసలు నీకేం కావాలరా అని అడిగాడట దాంతో కృష్ణవంశి ఆ సీన్ గురించి అందులో ఆయన చేయవలసిన యాక్టింగ్ గురించి వివరించగా ప్రకాష్ రాజ్ మళ్లీ బాగా చేశాడట అప్పుడు కృష్ణవంశికి ఓకే చేసిన షాట్ ప్రకాష్ రాజ్ కి పెద్దగా నచ్చలేదట కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ సినిమా మొత్తంలో ప్రకాష్ రాజ్ గారు చేసిన ఆ సీన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారట ప్రకాష్ రాజ్ ఆ సినిమాలో యాక్టింగ్ అదరగొట్టాడు అని అందరూ అన్నారట ఇంతకు అది ఏ సీన్ అంటే సౌందర్య తన కొడుకుని తీసుకొని పారిపోతుంటే ప్రకాష్ రాజ్ తన వారసుడు అయిన ఆ పిల్లాడిని తిరిగి తన దగ్గరికి తీసుకునే ప్రాసెస్ లో ఆయన చేసే సీన్ అది అయితే ప్రకాష్ రాజ్ కృష్ణవంశీకి కాల్ చేసి నేను ఆ సీన్ లో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు కానీ నువ్వు అనవసరంగా షార్ట్ ఓకే చెప్పావు అని అనుకున్నా కానీ ఇప్పుడు అదే నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది అని చెప్పాడట ఎంతైనా నువ్వు గ్రేట్ డైరెక్టర్ అని వంశీ అని చెప్పాడట అలా ఒక డైరెక్టర్కి యాక్టర్ నుంచి ఏం కావాలి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అయితే కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా మంచి మిత్రులు సొంత అన్నదముల్లా ఉంటారు కానీ వీళ్ళ మధ్య కూడా ఒకసారి చిన్న గొడవ జరిగి కొద్ది రోజులు మాట్లాడుకోలేదు మళ్ళీ గోవిందుడు అందరు వాడేళ్లే సినిమా నుంచి మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ రంగమార్తాండా అనే సినిమా వస్తుంది అండ్ న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీం కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి